Yes, sir. నేను పని మీద వెళ్తున్నాను. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్లో పెట్టు. ఓకే సార్. వరదల ప్రేమ వరదల నీ దగ్గరికి వచ్చేయాలని, కానీ బురదల ఈ డ్యూటీ ఒకటి. అదేమిటమ్మా, కృష్ణయ్య తనకు అసలు పెళ్ళే కాలేదని చెప్పాడే. పెళ్ళయింది, నేరే ఆయన భార్య నేను చెప్తున్నాను కదా. అయితే ఏంటట రా, లోపలికి వెళ్ళమ్మా. మీ ఆయన లోపల ఉన్నాడు. ఎస్ఐ నన్ను ఒక చండాల పని మీద పంపించాడు. ఒక్కళ్ళు కూడా దొరకలేదు, వెతుక్కోవాలి. కృష్ణయ్యా, ఓ కృష్ణయ్యా, ఎవరొచ్చారో చూడు. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్లో పెట్టు. బ్రోతల్ ఏమి స్టైల్, ఏమి స్టైల్! ఫ్యామిలీ టైప్ లో ఉంది కానీ బ్రోతలా లేదే. ఏంట చూపు, ఎవరు మందై? ముందు నీ సంగతి ఏమిటో చెప్పు. టేబుల్ దిగు, ముందా టేబుల్ దిగు. దిగకపోతే ఏం చేస్తావట? అమ్మా, ముదురు కేసులో ఉంది. ఇంటికి రాకుండా తిన్నగా ఇక్కడికి వచ్చినట్టులో నీ ఉద్దేశం ఏమిటి? నీ ఇంటికి నేను రావాలా? స్టేషన్ లో ఎవరో చూడలేదు కదా, అవసరమైతే నిన్నే ఇక్కడికి రప్పించుకోగలం. ఏడు దగ్గర వచ్చిపోతున్నావు, మా పాతదాస కబురు పెట్టాలా మళ్ళీ? పాతదాస వాడేమన్నా రౌడీయా? అడ్రస్ చెప్పు, కాళ్ళు కీళ్ళు విరిచేసి తీసుకొని స్టేషన్ లో పారేస్తాను. అసలు ముందు లోపల పదాపోతే ఏం చేస్తావు? నీకే ఇబ్బంది, మెడకి మూడికి సంబంధం ఏముందబ్బా? ఏమిటిలా అయిపోతున్నావు? నీకేమైనా ఫిట్స్ జబ్బుందా? మేడం ఇది చేసిన పెడితే నేను మెల్ట్ అయిపోతానని నీకు తెలుసు కదా. నువ్వు హోమ్ మినిస్టర్ గారింటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావని తెలిసి నేనే వచ్చేసాను. మీ ఆయన స్టేషన్ లో ఉన్నాడని హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పేదాకా నా మనసు మనసులో లేదు. నువ్వు కానిస్టేబుల్ కిష్టయ్య భార్యవా? కానిస్టేబుల్ కిష్టయ్య ఎవరు అన్నట్టు మాట్లాడతావేంటి? అవునవును, నేనే కానిస్టేబుల్ కిష్టయ్యను కదూ. అవును, నేనే కిష్టయ్యని. ఇంకా నేను లాకప్ లో పెట్టాను కాదు. అసలు విషయం బయటపడి ఉంటే నేను శాశ్వతంగా లోపల కూర్చోవాల్సి వచ్చేది. ఏమిటి అదోలా మాట్లాడుతున్నావు? అయినా ముక్కు జబ్బు ఏమిటి కొత్తగా? నిన్న రాత్రి శివరాత్రి కదా, నైట్ డ్యూటీ చేశాను, ముక్కు జబ్బు వచ్చేసింది. సర్లే, ఇంటికి వెళ్దాం పద. పద. అది విషయం నిజమా? నిజమా, ఖచ్చితంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ఇక్కడ కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఎక్కడండి? ఏ తీరుగన్నను దయచూచెదవో ఇనవం సోతమ రామ. ఓయ్ నాతరమా, మాయ సాగర మీదను నలిన దళేక్షణ రామ. వాట్ బాబాయ్? వాట్ బాబాయ్ కాదు, ఎవరిని తీసుకొచ్చాను? ఎవరండి మీరు? ఎవరండి మీరా? ఓయ్ ఆశకాల తర్వాత ఆడదు కానీ, అమ్మాయి ఎండను పడి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు, నేను వస్తానమ్మా. అవును, మీరు ఈ ఊరు వచ్చిన వెంటనే ఇల్లు దొరికిందటగా, ఇంతవరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? అడుగుతున్నది మిమ్మల్ని, ఎందుకు ఉత్తరం రాయలేదు? ఇంతకీ ఎవరండి మీరు? అంతవరకు వచ్చారన్నమాట. ఆహా, ఇది దిగబడిందన్నమాట. ఏ, నువ్వు దిగబడినప్పుడు నేను మాత్రం ఎందుకు దిగబడకూడదు? దాన్ని రమ్మని ఉత్తరాలు రాసారా? ఉత్తరాలైనా పత్రాలైనా నీకే రాహు, ఎందుకంటే నువ్వు పెళ్లి పెళ్ళానివి, మొదటి పెళ్ళానివి కదా. అవునే లక్క పెడత, నువ్వు వెతకారానికన్నా ఆ మాట నిజమేనే. నేను అసలు పెళ్ళాను కాబట్టి ఆయన నాకు ఉత్తరాలు రాయకపోయినా నేనే వెతుకుంటూ వచ్చాను. అంటే కిస్తయ్యకి ఇద్దరు పెళ్ళాలన్నమాట? ఇద్దరు వచ్చేసారు, ఇప్పుడు నా బతుకు మధ్యలో వాయింపే. ఎవరన్నా చూస్తే బాగుండదు. మరి ఆ పిల్లలు నువ్వు తోలుకొచ్చావని అబద్ధాలు అట్టావేటి? మరి నే కాబట్టి నువ్వు తీసుకొచ్చానంటావా? కాదు,
కృష్ణయ్య బాబా తోలుకొచ్చాడు. నీకు మర్చిపోయింది, ఆ పిల్ల మన ఇంటి గురించి రోడ్డు మీద వాకపు చేస్తా ఉంటే నేను వెంట పెట్టి తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చా. మరి కృష్ణయ్య బాబు తోలుకొచ్చిన పిల్ల ఎవరు? నాకంటే ముందు వచ్చి ఆయనకి ఏం మందు పెట్టావే ఇలా మాట్లాడుతున్నారు? మందు పెట్టడం మాయలు చేయడం నీకే తెలియదే. కాపాడండి. తీసుకొచ్చింది ఈ అమ్మాయిని, కృష్ణయ్య తోలుకొచ్చింది ఆ పిల్లని. ఇద్దరులో అసలు పెళ్ళని ఎవరయ్యా? నేనేనండి ఆయన ధర్మపత్ని. అంటే నువ్వు ధర్మపత్నివి, నేను ధర్మసత్రానా? అవునే. మాట్లాడేటండి. అవునులేండి, ఆవిడేమో మీ ధర్మపత్ని గృహలక్ష్మి, నేనేమో సెకండ్ సెటప్ నే ఉంచుకున్నదాన్ని, టూ టౌన్ దాన్ని చిన్నింటి పెళ్ళాన్ని. ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్ళాలని ఏదో విధంగా మేనేజ్ చేయకపోతే నేను కృష్ణయ్య కాదన్న విషయం బయటపడిపోతుంది. నా పెళ్ళయ్యేదాకా నేను అబద్ధాన్ని కంటిన్యూ చేయాలి. ఏటయ్యా ఈ పిల్ల అట్ట ఎడుతుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా వాత వచ్చిన గేదలాగా అట్ట సూస్తా నిలబడిపోయా? అది నాకు ఇద్దరు పెళ్ళాలి పిండి గారు. మా ఇంట్లో దిగినప్పుడు నీకు అసలు పెళ్లి కాలేదని చెప్పావు. ఏమిటి పెళ్లి కాలేదని చెప్పారా? పెళ్లి కాలేదని చెప్పావా? ఎందుకు చెప్పారా? ఎందుకు చెప్పావాలా? నేను ఏమైపోయాను? అది అది ఒక పెళ్లి కాలేదని చెప్పాను, ఎందుకంటే నాకు రెండు పెళ్ళలు అయ్యాయి కదా. అలా చెప్పండి. అలా ఎందుకు చెప్పాలి? ఇంకోలా చెప్పు. ఓహో అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. ఓహో అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. కట్టుకున్నాక తప్పుతుందమ్మా. నువ్వు పైకి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. అవును, నీకు పెద్ద వయస్సు లేదు, గొప్ప బాడీ కాదు, ఇద్దరు పెళ్ళాలని ఎలా మెయింటైన్ చేస్తున్నావా? ఈ గొడవ అంతా నీకెందుకయ్యా? నువ్వు కూడా ఇంకో దాని ఇంటికి తెద్దామనుకుంటున్నావా? మొహం చూడు, మొహం ఒట్టిపోయిన గేదలాగా. హోరి దేవుడు, ఆవిడ లంకిణి, ఈవిడ శంకిణి, వీళ్ళిద్దరితో ఎలా వేగాలో ఏమిటో. ఏమండి వస్తున్నా? వస్తున్నా. ఇల్లు దోసుకోవడానికి ఇదే మంచి అవకాశం. పాపం ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ ఉంది, చూద్దాం. హలో సుబ్బారావు గారు, వెళ్ళానండి. ఆ విషయం మీరు చెప్పాలి. 2066 అండి. కరెక్ట్ కరెక్ట్. అయితే సుబ్బారావు గారు వెళ్ళాయి, ఆయన ఒకసారి పిలుస్తారా? ఆయన ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారండి. మిస్సెస్ ఇంకా ఉండి, అదే నాకు మండుద్ది. వాళ్ళిద్దరు కలిసే ముఖ్యమైన పనిలో ఉన్నారు, ఒక గంటకు ఫోన్ చేయండి. సో మనశ్శాంతిగా దొంగతనం చేసుకునేవారు కదా. ఎవరయ్యా నువ్వు? తలుపు దిగానే మహారాజా లోపలికి వెళ్ళిపోతున్నావే. అసలు నువ్వెవరు? నేను దొంగని, ఇంతకి నువ్వెవరని? ఈ ఇంటి ఉన్న సుబ్బారావుని నిన్ను పోలీసులు పట్టిస్తాను. అలాగే పట్టుకుంటే ఈ ఇంట్లో మీరు కాక ఇంకెవరుంటారండి? నేను, మా ఆవిడ. ఓహో, ఆ పైన ఉన్నది మీ బెడ్రూమేగా? అవును, అది మా పర్సనల్ బెడ్రూమ్. ఓ, అంటే ఆవిడ మీ ఆవిడే? ఇంతకీ మా ఆవిడ ఏం చేశావు? ఆ ఛాన్స్ నాకు లేదు. పైన మీ సోదరుడు ఎవరో ఉన్నాడు, ముందు ఆ సంగతి చూసుకో. అయిపోయాడు. దీని భావమేమి తిరుమలేశా? చేయించుకున్నాను. బాగున్నాయా? బాగున్నాయి. పట్టుకొని చూడండి. ఏంటలా సందేహిస్తారు? పట్టుకొని చూడండి.
పట్టుకొని చూడండి, చాలా బాగుంది. చేతులు తీసేయకండి, ఇలా చేతులు పెట్టి నా చెవులు నిమరండి. నిమరాలా? ఎందుకు? మీరు అలా నిమరుతూ ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అయినా తెలియనట్టు అడుగుతారేమిటి? నేను మర్చిపోయా, నువ్వు మర్చిపోయావునని. అదేంటి అలా దూరంగా తరుగుతున్నారే? అదే 30 రోజుల బ్రహ్మచర్యం పాటిస్తానని దీక్ష పెట్టాను. దీక్ష ఎందుకు? అది నువ్వు త్వరగా తల్లి కావాలి. ఏడ్చినట్టుంది. మీరు బ్రహ్మచర్యం దీక్ష పడితే నేను తల్లిని ఎలా అవుతానండి? 4 రోజుల తర్వాత మీ ఆయన వచ్చారు కదా, అంటే ఈ 4 రోజులు నేను బ్రహ్మచారిగా ఉంటాను, ఆ తర్వాత దీక్ష వదిలేసి భర్తనైపోతాను, అప్పుడు తల్లి అయిపోతాను అనమాట. అలాగా అయితే మీరు ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళి పడుకోండి. ఏ తెల్లవారుజామున మీకు మూడు వస్తుంది, నా చెవులు నిమురుతారు, నాకు మూడు వస్తుంది, అప్పుడు మీ దీక్షకు 30 వస్తుంది. కిట్టు రాత్రంతా రాత్రిని గడపడం కోసం ఆ బుట్టబొమ్మతో దీక్ష పట్టానని బాలే అబద్ధం చెప్పావే. అబద్ధం కాదు, నిజంగానే దీక్ష పట్టాను. ఏంటి, నిజంగానే దీక్ష పట్టావా? దానికి టోకరా ఇవ్వటానికి అలా చెప్పావు అనుకున్నానే. అవును, పైన ఆవిడతో చెప్పిన విషయం నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే నీకెందుకు? అంటే దానికి కడుపు పండాలని దీక్ష పట్టావన్నమాట. మరి ఆసక్తి? ఆవిడకి ఒక బిడ్డ పుట్టాలని, నీకు కవల బిడ్డలు పుట్టాలని దీక్ష మొదలు పెట్టారు. నిజంగానా? అయితే బయటికి వెళ్ళి పడుకో. బయట చలిపుడుతుందేమో, లోపల ఎక్కడైనా మూల పడుకుంటాను. వద్దు, ఏ అర్ధరాత్రో నిద్రలో నా మెడమే చేసి నిమురుతావు, దాంతో నాకు పిచ్చెక్కిపోతుంది. నేను చుట్టేసుకుంటాను, నీ దీక్ష పాడు చేస్తాను అందుకు. కరెక్ట్, థ్యాంక్స్.